நீ ரவுடி இல்ல பத்து லோபர் வெட்டன் சாமன் பூச்சிக்கு புலவர் பைனோட டேய் வாசோ அக்கா 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 वार्निंग అందుకనే కన్నం వేసే దొంగకి తాళం చెవిస్తే బీర్వా భద్రంగా ఉంటుందని బల్పంతో స్కెచ్ చేసి రవణన్ పడగొట్టేసింది పంచలమ్మ అట్లా ఎన్నటికీ చేయదు అబ్బా నీది విన్నమనసక్క గన్ను కూడా నీకు జున్నులా కనబడుతుంది కూడా రామాయణం కనబడుతుందక్క నీ ఈ ఐస్కళ్ళక్క అందుకే లోకమంతా చల్లగా కనబడింది పంతులమ్మ కూడా పతివ్రత కనిపిస్తుంది అది పంతులమ్మ కాదు ఈ పేటకు నేనే మేస్త్రి మీరు భేదల బావలో बोर्रा వెరికి వెరుగుతే టైర్ ఓ సదేనా టైర్లు మా అత్తమ్మ కొడు ఉన్నాయి అరే బా మర్ది టీచర్ ముక్కుడు టైర్లు ఉంటాయా నీది సైకిల్ టైర్ రేంజా మరి టీచర్ అమ్మ రేంజు టీచర్ అమ్మ రేంజు అడికడిగో अरे बामर्दी अरिचि गोल चेसावो रेप निमिषाल अट्टागे उंटे इडिसन चेर कूडा चूडकुंडा वेळ्ळिपोता मनुषुवा पशुवा शिशुवनुकु नी पन्नु चूसुको मर्यादगा नुव्वु बयटिकि नडु एक्कुव माटाडिते तिरिगि चूडाल्सि वस्तुंदि मंगल मंगल्य शिवे सर्वार्थ साधकेशर नेत्रिम के देवी नारायण नमोस्तुते ककृति वेद अम्मवारी का बंड पंत पंदक चल याबल दरिद्र के मंच बुद्ध पुटे बाबू पुण्यमूर्ति अम्मवारी शुभ मैं इच्छा कदा याबाई अदेटा नी चेत मुक्को दूकेवा నీకు పుట్టిన బుద్ధేనా లేక ఎవరన్నా చెబితే దూకేవా
నేనే దూకాను ఎందుకు దూకావ్ ఎందుకంటే ఏం చెప్తావండి మీకు జడ్జ్ అవ్వాలనిపించింది అయ్యారు నాకు దూకాలనిపించింది దూకాను చట్ట ప్రకారం ఇతను మానభంగం చేయడం గాని అందుకు ప్రయత్నించాడని గాని ఆధారం లేకపోవడం వల్ల ఇది స్త్రీ గౌరవాన్ని కించపరిచే చర్యగా భావించి ముద్దాయికి 3 నెలల జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా విధిస్తూ ఎక్స్క్యూజ్ మీ జడ్జ్ గారు పూర్తి నగ్నంగా చూస్తే 1000 రూపాయలు అర్ధ నగ్నంగా చూస్తే 500 అని వెలకట్టి నన్ను వెలయాలని చేయకండి మానభంగం చేస్తేనో బలవంతంగా లొంగ తీసుకుంటేనో మాత్రమే పోయే శీలం కాదండి సిక్కు చచ్చిన శీలం పోయినట్టే రోడ్డు మీద నలుగురితో పాటు నడుస్తున్న ఆడది పొరపాటున బయట జారితేనే ప్రాణం పోయినంతగా బాధపడుతుంది బస్ స్టాపుల్లోనూ బజార్లోనూ ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేస్తేనే కన్నీళ్లు పెట్టుకుంటుంది చివరికి బట్టల షాపుల్లో ఉన్న ఆడబొమ్మలకు కూడా గుండెల నిండా బట్టలు కప్పుతారు అలాంటిది నేను స్నానం చేస్తుండగా ఒక మగాడు నా బాత్రూంలోకి దూకితే అతన్ని 3 నెలల జైల్లో కూర్చోబెడితే నాకు న్యాయం జరిగినట్టేనా ఆలోచించాల్సింది తప్పు చేసిన వాడికి ఏ శిక్ష వేయాలని కాదండి నష్టపోయిన దానికి ఏ దారి చూపించాలా అని దొంగతనం జరిగితే కేసు పెట్టేది పోయిన సొమ్మును తిరిగి ఇప్పించమనే కానీ దొంగని చితకతన్నమని కాదు పిల్లాడి చేతిలో పాలు పిల్లి తన్నుకెళితే పిల్లాడి ఏడుపు మళ్ళీ పాలిస్తే తగ్గుతుంది కానీ పిల్లిని కొడితే కాదు కదండి అలాగే నాకు కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను పోయిన నా సేలో నిలబెట్టమని అడుగుతున్నాను అదలే సాధ్యమమ్మా పొని ఎలా సాధ్యమో నువ్వే చెప్పు అతను నన్ను పెళ్లి చేసుకోవాలి అతను నాకు మంగళసూత్రం కట్టి తన భార్యను చేసుకోవాలి ముద్దాయి చేసిన నేరం వల్ల శిరీష అనుభవించిన మానసిక క్షోభ వల్ల రవీంద్ర ఆమెను పెళ్లి చేసుకోవడంతోనే న్యాయం జరుగుతుందని కోర్టు భావిస్తోంది నేను చేసుకోనండి ఇది అన్యాయం కావాలంటే ఇంకో 1000 రూపాయలు కడతాను ఇంకో 6 నెలలు జైల్లో అయినా ఉంటాను అంతేగాని ఈ పెళ్లి మాత్రం చేసుకోను షట్ అప్ ఎస్ఐ గారు yes madam ఇతని పెళ్లి మీ సమక్షంలో జరిపించండి ఓకే మేడం పెళ్లి తర్వాత ఆమెను హింసించినా వేధించినా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వారి ఆదేశంగా పరిగణించండి న్యూటన్ అనేది yes మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయ్యింది ఆ రవిగాడు కంకర్ రోడ్ దాటి తార్ రోడ్ ఎక్కేడో లేదో జీప్ వచ్చి ధనాలు గుద్దింది పెడ రక్తలు విరిచి తీసుకెళ్తున్నారు నా కళ్ళారా చూశాను నెక్స్ట్ టార్గెట్ మీరే ఆ రవిగాడిని పోలీసులు రెండు పీకితే మీ పేరు కొక్కుతాడు సీఎం మద్రకి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరితీస్తాడు అప్పట్లో పాకిస్తాన్ లో బుట్టోకి జరిగింది ఇప్పట్లో నవాజ్ షరీఫ్ కి జరగబోతున్నది మీకు జరుగుతోంది కారణానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు కాబట్టి నే చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చినసత్తార్ సాహెబ్ సన్నా పెదగుడేమయ్యగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి